Samyukta Developers, we cordially invite you and your family on the grand launching ceremony of Samyukta's Tranquil City on 27th October at Shadnagar. Rashtramlo kotam prabhutvam verpattayi 4 nellu kaledu kani ground level lo chuste pradhananga Vizianagaram jilla Nellimarla niyojakavargamlo Janasena MLA unna chota TDP abhyarthulu kani TDP nayakulu kani TDP karyakartalu kani ఎటువంటి సముచితమైన స్థానం దక్కట్లేదని వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు Nellimarla నగర పంచాయతీ కౌన్సిల్ సమావేశంలో లోకం నాగమాధవి మార్కెట్ కమిటీ చైర్మన్ కరువతి బంగారరాజు మధ్య అయితే వాగ్వాదం జరిగింది. అయితే ఈ వాగ్వాదం అసలు ఎందుకు జరిగింది, ఏం జరిగింది, అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటని దీని గురించి మనం తెలుసుకోవాలంటే ఆయన ఏం మాట్లాడారో తెలుసుకుందాం. Nellimarla నియోజకవర్గం Nellimarla నగర పంచాయతీ కార్యాలయంలో అత్యవసర సమావేశం కౌన్సిల్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో గౌరవ సభ్యులుగా చైర్మన్ గారు ఆమోదంతో నగర పంచాయతీ ఎవరైతే కమిషనర్ ఉన్నారో నాకు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీస్ తీసుకొని నేను ఈరోజు మీటింగ్కి హాజరవడం జరిగింది. అదే ఇన్విటేషన్ ఇన్విటేషన్ కాపీ ఇవ్వడం జరిగింది. అజెండా నోటీసే అది, అజెండా నోటీసే చైర్మన్ గారు ఆమోదంతో కమిషనర్ గారు ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు మీటింగ్కి వచ్చాం. మీటింగ్లో ఇక్కడ ప్రజలతో ఎన్నుకోబడినటువంటి కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ నేను పరిశీలించింది గమనించింది చూస్తే వాళ్ళందరూ కూడా నిమిత్త మాత్రులుగా ఎన్నాళ్ళల్లో ఇంతకాలం నుండి ఎన్నికైన దగ్గర నుంచి కూడా ఒక నిమిత్త మాత్రులుగా మాత్రమే మీటింగ్కి వచ్చి వెళ్ళిపోవడం కనిపించింది. ఎందుకంటే గౌరవ సభ్యులుగా మమ్మల్ని ఆహ్వానిస్తారు, ప్రజల తాలూకు సమస్యలు ఏమైనా ఉంటే వినాలి. ఇక్కడ నా పని నీ పని ఇంకొకరి పని మొత్తం అందరి పని ఒకే వ్యక్తి చేస్తున్నట్టు కనిపించింది. కానీ బాధాకరంగా ఉంది. గత కొద్ది కాలంగా ఇక్కడ ఉన్నటువంటి వైస్ చైర్మన్ సముద్ర రామారావు వైస్ చైర్మన్ ఆయన్ని స్టేజ్ మీదకి ఆహ్వానించేవారంట. ఆయన ఈవేళ సబ్జెక్ట్ లేవనెత్తారు. ఒక వైస్ చైర్మన్గా ఇంతకాలము నాకు అక్కడ స్థానం ఇచ్చి ఇప్పుడు కిందని స్థానం ఇవ్వడానికి కారణం ఏంటనంటే దానికి ఆయన కమిషనర్ గారిని చైర్మన్ గారిని ఆయన ప్రశ్నించడం జరిగింది. దానికి ఎమ్మెల్యే గారు నేను రాకముందు చాలామంది ప్రతినిధులు లోపలికి వచ్చి
మాట్లాడేవారు. వాళ్ళందరినీ నేను వచ్చి ఆపేశాను. నిన్ను కూడా ఆపేశాం అని చెప్పడం జరిగింది. మరి ఇంతకాలము ఉన్నది నాకు ఇప్పుడు ఎందుకు ఉండదని ఆయన అడిగితే ఆయనకు సమాధానం చెప్పకుండా ఇక్కడ బంగారరాజు గారిని కూడా మేము పిలవకూడదు ఇక్కడికి, ఆయన రాకూడదు అని కించపరిచేటట్టు మాట్లాడడం జరిగింది. దానికి నేను ప్రతిఘటిస్తూ, అమ్మ చైర్మన్ సీట్లో చైర్మనే కూర్చోవాలి, చైర్మన్ నేను పక్కకు తోసిచ్చారు, మీరు చైర్మన్ సీట్లో మీరు కూర్చున్నారు, చైర్మన్ అనుమతితో వైస్ చైర్మన్ కూడా మీదను కూర్చోబెట్టవచ్చు, నాలాంటి మార్క్పెట్ చైర్మన్లు కూడా చైర్మన్ అనుమతితో పిలవచ్చు. ఎందుకంటే మాకు కూడా స్టేట్లో ఎరువులు ఇవ్వాలి, ప్రిక్రూట్మెంట్ చేయాలి, రైతులతో అనేకమైన సంబంధాలు ఉన్నాయి, ఇక్కడ వ్యవసాయ భూములు ఉన్నటువంటి జర్జాపేట ఉంది, మరి ఇవన్నీ ఉన్నప్పుడు ఆ రైతులకు సంబంధించి ఏదైనా అడగవచ్చు, కాబట్టి వాళ్ళ అనుమతితో నేను రావచ్చు అని చెప్పడం జరిగింది. దానికి మరి కూటమి అభ్యర్థులమే మనము, కూటమి సభ్యులమే, పొత్తులో భాగంగా ఉన్నాము, పొత్తు ధర్మంలో ఉన్నాము అని కూడా ఆలోచించకుండా పోలీసులు పిలిచి ఈయన వికెట్ చేయండి అని అన్నారండి ఎమ్మెల్యే గారు. పోలీసులు పిలిచి వికెట్ చేయమంటే నేను రోడ్డు అంటే వెళ్ళిపోయి నేను లోపల మీటింగ్కి వచ్చేయలేదు. నాకు కూడా ఒక అజెండా పంపించడం జరిగింది, అందుకే మీటింగ్కి ఇక్కడికి వచ్చాను. అయితే ఆయన వెళ్ళిపోతే నేను వెళ్ళిపోతానని చెప్పి ఎమ్మెల్యే మేడం గారు బయటకు వెళ్ళడం జరిగింది. కాబట్టి సభ్యులు పిలిచి అవమానపరిచే విధంగా పిలిచిన వారు ఒకరు సంబంధం లేకుండా కల్పించుకొని మాట్లాడడం, మరి అది ఎంతవరకు సభ ఆవిడి విజ్ఞతకే విడిచిపెడుతున్నాను. మరి ఈ విషయాన్ని కౌన్సిలర్లు అందరూ కూడా గమనించారు, ఇక్కడ ఉన్న సభ్యులందరూ గమనించారు. ఒక ఉన్నతమైనటువంటి హోదాలో ఉండి సాటి మనిషిని కించపరిచేటట్టు మాట్లాడడం మరి ఆవిడికి ఎంతవరకు సబబో నాకైతే తెలియదు. ఎన్ఆర్జీఎస్ వర్క్లు ఇచ్చే పద్ధతిని చూస్తే ఇది జనసేన టీడీపీ కూటమిలాగా లేదు, వైసీపీ జనసేన కూటమే కనిపిస్తుంది. ఎందుకంటే టీడీపీ వాళ్ళకి వర్కులు ఇవ్వకుండా వైసీపీ వాళ్ళకి వర్కులు ఇవ్వడం జరిగింది. కాబట్టి అది నేనన్న మాట కాదు, మా కార్యకర్తలు నెల్లిమర్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇదే మాట్లాడుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ అధిష్టానం దృష్టిలో పెట్టడం జరిగింది, మాకు ఇన్ఛార్జి మినిస్టర్గా అనిత మేడం గారిని వేయడం జరిగింది. జరుగుతున్న సమస్యలన్నీ కూడా మొన్న అనకాపల్లి పార్టీ ఆఫీస్కి వెళ్ళి అనిత మేడం గారి దృష్టిలో పెట్టడం జరిగింది. నోటు మాటలు కాకుండా రాతపూర్వకం కూడా ఆవిడకి ఇన్ఛార్జి మినిస్టర్ గారికి ఇవ్వడం జరిగింది. మేడం గారు అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామన్నారు. నిన్న కూడా పవన్ కళ్యాణ్ గారితో కూడా భేటీ అవ్వడం జరిగింది. తదుపరి నిర్ణయాలు మా అధిష్టానం ఏం చెప్తే అది చేస్తామండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.